కొత్త కారుకున్నాం అన్నమాట. యాక్సిడెంట్ అయింది మా ఆయన కార్, యాక్చువల్లీ అది క్రెటా. నేను యూస్ చేస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి తుక్కుతుక్కు అయిపోయింది. అండ్ ఆ కార్ ఇంకా సర్వీస్ సెంటర్ నుంచి బయటికి రాలేదు, ఇంకా రిపేర్ అవ్వలేదన్నమాట. కష్టమైపోతుంది నాకు మా ఆయనకి. సో ఇంకో కార్ కొందాము అని విజయ్ సజెస్ట్ చేశారు. అండ్ విజయ్ సజెషన్ మేరకు చాలా వెహికల్స్ టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. కానీ నన్ను చాలా యునిక్గా అట్రాక్ట్ చేసింది ఒక బ్రాండ్ అండ్ ఒక వెహికల్, దట్ ఈస్ BYD AT2 3 అన్నమాట. అండ్ ఈ వెహికల్ BYD అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్. అండ్ అందులో ఉన్న కలర్ గ్రీన్ కలర్, ఫారెస్ట్ గ్రీన్ కలర్ నాకు చాలా చాలా నచ్చేసింది. సో ఇంకా నో లుకింగ్ బ్యాక్, ఇంకా ఏ కారు వద్దు, ఈ కారే ఫిక్స్ ముద్దు, ఈ కారే ముద్దు అని ఫిక్స్ అయిపోయాం. సో ఆ కార్ ఇవాళ డెలివరీ అవుతుంది. నా బర్త్డే సందర్భంగా నాకు గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది అని మా ఆయన అలా ప్లాన్ చేశారనమాట. సో రేపు నా బర్త్డే అనగా ఇవాళ ఈ కార్ డెలివరీ తీసుకుంటున్నాము. సో లెట్స్ సీ ఆ కార్ ఎలా ఉంటుంది, లోపల ఇంటీరియర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయబోతున్నాను, ఎందుకంటే ఈ బ్రాండ్ చాలా తక్కువ మందికే తెలుసు. సో ఈ వీడియో ద్వారా చాలా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఈ బ్రాండ్ కార్, ఈ ఎలక్ట్రిక్ కార్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఇవి కూడా మీకు తెలుసుకుంటే ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో లెట్స్ సీ అండ్ లెట్స్ అన్వీల్ మై కార్. నేనైతే టెస్ట్ డ్రైవ్ కి వచ్చినప్పుడు చాలా మంచి మంచి ఫీచర్స్ కనిపించాయి. లోపల ఇంటీరియర్ చాలా బాగుంది, కాక్పిట్ ఇన్స్పిరేషన్, అంటే ఫ్లైట్ లో పైలట్స్ నడుపుతారు కదా అలా ఉంటుంది అనమాట. స్టీరింగ్ అలా ఉండదు కానీ ఈ గేర్ రాడ్ అలానే ఉంటుంది. సో ఒకసారి లోపల ఇంటీరియర్ చూద్దాం రండి. అండ్ ఎస్, ఈ స్టీరింగ్ చూస్తే స్టీరింగ్లోనే మనం స్క్రీన్ రొటేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దిస్ అండ్ కార్ చూసుకునే ఆప్షన్ ఉంటుంది, ఇది దిస్. సో ఎటు కావాలంటే అటు చూసుకోవచ్చు, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవేమో నాకు తెలియదు, ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అండ్ ఇక్కడ కాల్ లిఫ్ట్ చేసేది ఉంది, కాల్ ఎండ్ చేసేది ఉంది, అండ్ మోడ్ మార్చుకునేది కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇంకొక సూపర్ కూల్ ఫీచర్, నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే డోర్కి స్పీకర్స్ ఉన్నాయి, అవి ప్రతి కార్లో ఉండేదే. కానీ ఈ డోర్ స్పీకర్కే హ్యాండిల్ కూడా ఉంటుందన్నమాట. అండ్ చాలా స్టైలిష్గా ఉంది ఇది. అండ్ దీంతోనే మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇలా అంటే డోర్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేసుకున్నాక లైక్ దిస్, కూల్ కదా. ఫ్రంట్ సీటింగ్ చూసారు కదా, అండ్ బ్యాక్ కూర్చుంటే ఇంత స్పేషియస్గా ఉంది, లెగ్ స్పేస్, లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ సీట్స్ ఒకసారి మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ కాక్పిట్లో పైలట్స్ కూర్చునే సీట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడ మీకు ఫైల్ హోల్డర్స్ అండ్ మొబైల్ హోల్డర్స్ కూడా ఇచ్చారు, 2 మొబైల్ హోల్డర్స్ అండ్ 1 ఫైల్ హోల్డర్, సేమ్ ఇక్కడ కూడా ఇలానే. అండ్ ఇక్కడ మీకు చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయా, దీనిలో ఒక ఫీచర్ ఉందన్నమాట, అది త్వరలోనే అప్గ్రేడ్ అవుతుంది. ఆ ఫీచర్ అప్గ్రేడ్ అయినప్పుడు ఏంటి అంటే దీనిలో నుంచి కూడా ఏసీ వస్తుంది.
అప్పుడు మనకి కింద చెమట పట్టకుండా ఇట్లా కూర్చుని ఉంటే చెమట పట్టేస్తూ ఉంటుంది కదా, ఇక్కడ గాలి అయితే వస్తుంది కానీ ఇక్కడ గాలి రాదు కదా. సో ఇక్కడ నుంచి కూడా గాలి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అది కొన్ని రోజులు అప్గ్రేడ్ అవుతుంది, అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఇఫ్ పాసిబుల్. అండ్ మెయిన్ రీజన్ ఈ కార్ సెలెక్ట్ చేసుకోవడానికి హైలైట్ రీజన్ ఏంటి అంటే సేఫ్టీ. బికాస్ క్రెటా యాక్సిడెంట్ అయినప్పుడు ఐఎమ్ స్టిల్ సఫరింగ్ విత్ బ్యాక్ పెయిన్. పొద్దున లేచిన వెంటనే స్టిఫ్ నెక్ అండ్ స్టిఫ్ బ్యాక్ ఉంటుంది. అండ్ నేను ఎక్కడ ఇట్లా మూవ్ కూడా చేయలేకపోతున్నాను, స్టిల్ ఐఎమ్ సఫరింగ్. ఎందుకంటే హ్యుండై క్రెటా సేఫ్టీ రేటింగ్ ఈజ్ జస్ట్ 2 స్టార్స్. మనం కార్ కొనే ముందు ఖచ్చితంగా చూసుకోవాల్సింది సేఫ్టీ రేటింగ్ ఎంత ఉంది అనేది. అండ్ ఈ కార్ రేటింగ్ ఇస్ 5 స్టార్ రేటింగ్. ఇందులో 5 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ అనుకుంటా. అండ్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి, లేకపోతే అక్కడ నాయిస్ వస్తూ ఉంటుంది. సీట్ బెల్ట్ వేసుకోండి ఫర్ యువర్ సేఫ్టీ, ప్లీజ్ వేర్ సీట్ బెల్ట్ ఫర్ యువర్ సేఫ్టీ, ప్లీజ్ వేర్ సీట్ బెల్ట్ అని సీట్ బెల్ట్ పెట్టుకునేదాకా సావగొట్టేస్తుంది. సో అది ఇంకొకటి ఆటో పైలట్ ఉంది. ఆల్సో పక్క నుంచి ఏదైనా వెహికల్ వెళ్తూ ఉంటే ర్యాష్గా వెళ్తూ ఉన్నా ఆర్ దగ్గరికి వస్తుంది అన్నా ఇమ్మీడియట్గా అక్కడ కెమెరా ఆన్ అయిపోతుంది. అండ్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కూడా కనిపిస్తుంది అన్నమాట. సో దాట్ మనం చాలా కేర్ఫుల్గా ఉండొచ్చు. అండ్ ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా మనం కార్ స్టార్ట్ చేసిన వెంటనే ఒకవేళ ఫ్రంట్లో కార్ సడన్గా స్టాప్ అయిపోతే, మనం కూడా ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే కార్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఆ ఫీచర్ ఇండియన్ రోడ్స్కి అంత సూటబుల్గా ఉండకపోవచ్చు అని దే ఆర్ సజెస్టింగ్ టు ఆఫ్ దాట్ ఫీచర్. ఎందుకంటే ఒకవేళ సడన్గా ఈ కార్ ఆగిపోయింది, వెనకాల అంత జాగ్రత్తగా ఉండరు కదా, సో వాళ్ళు సడన్గా గుద్దేస్తే మన కార్కి బొక్క పడుతుంది అని వాళ్ళు అది ఆఫ్ చేసుకోమన్నారు. బట్ ఒకసారి కార్ హ్యాబిచ్యువేట్ అయిపోతే ఒక లేన్ నుంచి ఒకటే లేన్లో మనం ట్రావెల్ చేయాలి, డ్రైవ్ చేయాలి కదా. ఒకవేళ ఆ లేన్ తప్పి పక్కకి వెళ్ళిపోతుంటే స్టీరింగ్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఓకే ఎందుకు వెళ్ళిపోతుంది ఇది పక్కకి అని ఒక్కసారి అలర్ట్ అయిపోతామన్నమాట. సో అలా చూసుకుంటే చాలా మంచి మంచి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి ఈ కార్లో, అందుకే ఈ కార్కి 5 స్టార్స్ వచ్చాయి ఫర్ సేఫ్టీ. సో సేఫ్టీ రేటింగ్ మీరు ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఇంకేమున్నాయి దీని గురించి చెప్పడానికి, వెనకాల కూడా ఈ నాబ్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి అండ్ డోర్స్ ఇట్లానే ఓపెన్. అండ్ దట్స్ అబౌట్ ఇట్. యెస్, సో బిల్డ్ యువర్ డ్రీమ్స్. కార్ లోపలంతా చూస్తారు కదా, దీనిలో బూట్ స్పేస్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు చూపిస్తాను బూట్ స్పేస్ ఎంత బాగుందో. అండ్ ఈ డిక్కీ కూడా ఓపెన్ చేసే విధానం, ఇక్కడ ఒక బటన్ ఉంది దీన్ని ప్రెస్ చేయొచ్చు. అండ్ ఆల్సో డ్రైవర్ సీట్ పక్కనే ఒక బటన్ ఉంది, దాన్ని కూడా ప్రెస్ చేయొచ్చు. అండ్ దీన్ని ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేయకూడదు, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ హ్యాపీగా ఒక పిల్లో వేసేసుకొని ఒక పరుపు వేసేసుకొని దీని లోపల పడుకోవచ్చు, అంత స్పేస్ ఉంటుంది దీనిలో. అండ్ ఇది ఇంత పైకి ఉంది, కొంచెం పైకి ఉంది అనిపిస్తుంది కదా, జనరల్గా వేరే కార్స్లో అయితే కొంచెం కిందకు ఉంటుంది. ఇది పైకి ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటో మీకు చూపిస్తానండి. ఇది ఓపెన్ చేస్తే, సో దీనిలోనే మనకి టైర్ ఒకవేళ బర్స్ట్ అయినా ఆర్ టైర్ ఒకవేళ పంచర్ అయినా ఈ ఫ్లూయిడ్ ఇందులో వేసుకొని డైరెక్ట్ ఈ దానికి పట్టేస్తే ఆటోమేటిక్ పంచర్ అయిపోతుంది, అంటే ఆటోమేటిక్ హీల్ అయిపోతుంది. అండ్ ఇది రిఫ్లెక్టివ్ వెస్ట్ అన్నమాట. మనకి మనం ఏం చేస్తున్నామో అక్కడ ఒక మనిషి ఉన్నారా లేదా అనేది తెలియడానికి ఇది రోడ్ పైన వేసేసుకుంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ వెస్ట్ ఇది సేఫ్టీ కోసం అన్నమాట. సో చెప్పాను కదా 5 స్టార్ రేటింగ్ ఊరికే రాలేదు. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ నోబ్స్ ఇలా ప్రెస్ చేయాలి, సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనక్కి వెళ్ళాలి అంటే వెనక్కి ఉండాలి సీట్ అంటే ఇలా. అండ్ ఏసీ అడ్జస్ట్మెంట్ మీకు ఇది హ్యాపీగా మనం చేత్తోనే రొటేట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం పైకి ఉండాలా లేకపోతే ఆఫ్ చేసుకోవాలా అనేది, అది కూడా కాక్పిట్ స్టైల్లోనే ఉంది. మీకు ఇక్కడ ప్లస్ కూడా ఇచ్చాడు, ప్లస్ అంటే పైకి అంటే ఎయిర్ ఇంకా ఫోర్స్ఫుల్గా వస్తుంది, మైనస్ అంటే కిందకి ఆఫ్ చేసుకోవచ్చు. ఏసీ అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది, జస్ట్ ఆన్ ఆర్ ఆఫ్ అనే బటన్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. మనం స్పీడ్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు గో హియర్. ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, టెంపరేచర్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దాట్స్ అబౌట్ ఇట్ గైస్. కొత్త కార్ కొనేసుకున్నాము అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. హౌ ఆర్ యూ ఫీలింగ్? గుడ్. యూ అశ్విన్? నైస్. నైస్. సో
ఫస్ట్ అయితే రైడ్కి వెళ్ళిపోవాలి, రూఫ్ టాప్ మేడం గారి కోసమే తీసుకున్నది. సో ఇందాక ఎంట్రీలోనే అసలు కార్ బయటికి తీసుకొస్తుంటేనే తను ఎక్కేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో సన్ రూఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. సో వీఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ డ్రైవ్ నౌ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ కార్. ఈ కార్లో డ్రైవ్స్ని ఎంజాయ్ చేయబోతున్నాం అండ్ ఇది రెగ్యులర్గా కూడా నేను వాడబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైజ్. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఎలా సాగుపడుతుందో చూడండి. సారీ, సీట్ బెల్ట్ వేసుకునే దాకా టిక్కు 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 కొట్టేసుకుంటా ఉంటుంది. ఏ సీట్లో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కూడా నాకు చూపించేస్తూ ఉంటుంది. సో నేను వాళ్ళకే డైరెక్ట్గా చెప్పేసి అనమాట, ఇక్కడ అర్షిన్ కూర్చుంది, అర్షిన్ సీట్ బెల్ట్, అక్కడ అక్క కూర్చుంది అనమాట, అక్క సీట్ బెల్ట్, ఇక్కడ ముస్కాన్ ఎవరైనా కూర్చున్నట్టే ముస్కాన్ సీట్ బెల్ట్. సో మధ్యలో వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సింది. బ్యాటరీ టెస్ట్ కూడా అవుతుందంట. ఆ బ్యాటరీ ఏంటి, బ్లేడ్ బ్యాటరీ అంట. మిగతా బ్యాటరీస్ కి ఈ బ్యాటరీ కి డిఫరెన్స్ మెయిన్ వచ్చేసి అక్కడ మోర్ సేఫ్టీ, మోర్ సేఫర్, మోర్ సేఫ్. సారీ అగైన్. హ్యాపీ బర్త్డే.